మనతో పాటు సీనియర్ పాత్రికేయులు కొంతమంది ఉన్నారు. ఈ పాపికొండల విహారయాత్ర సురక్షితమా కాదా అని చూసేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇది కృష్ణా జిల్లాలో బోటు ప్రమాదం జరిగిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్నది అధ్యయనం చేయడానికి వీరంతా కూడా పాపికొండలు వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఇక్కడ కూశెట్టి శ్రీనివాసు, సాక్షి పత్రికకి సంబంధించి, ఈవినింగ్ డైలీకి సంబంధించిన సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ డెవలప్మెంట్ ఇంకా ఎలా చేయాలి, ఎందువల్ల ఈ భయాందోళనలు రేకెత్తుతున్నాయి, మన ప్రాంతంలో సురక్షితమా కాదా? మొట్టమొదటిగా ఈ పాపికొండలు అనేటువంటి ప్రాంతం గురించి చెప్పాలంటే భారతదేశంలోనే చెప్పాలంటే ప్రపంచంలోనే ఒక అందమైన పర్యాటక ప్రాంతంగా మనం పాపికొండలను చెప్పవచ్చు. ఇటు పాపికొండల పర్యాటకాన్ని మనం సురక్షితంగా ఒక నిబంధనలను అనుసరించి మనం పర్యాటకులకి భద్రత కల్పిస్తే ఇది దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి పర్యాటక ప్రాంతంగా పాపికొండలను మనం తీర్చిదిద్దవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా పాపికొండలను చూడాలని చాలా ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో కొన్ని బోట్లు ఉండి ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా బోట్లు వస్తున్నాయి. దానికి కారణం ఏమిటి, పాపికొండలకి ఉన్నటువంటి అందాలు చూడాలనేటువంటి అవసరం, ఆ ప్రాముఖ్యత అందరూ తెలుసుకొని, ఏమంటే తెలుగువారే కాదు మొత్తం మీకు దేశ విదేశం నుంచి వస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద శ్రద్ధ వహిస్తున్నట్టుగా అయితే కనిపించడం లే. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్రం అవ్వచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఈ రెండు రాష్ట్రాలు కూడా సంయుక్తంగా ఈ పాపికొండల పర్యాటకాన్ని అభివృద్ధి చేసే విధంగా, అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా పాటించాలి. ఈరోజు మేము వచ్చాం, ఏదో ఇబ్రహీంపట్నంలో జరిగింది కదా అని నిబంధనలు పాటించడం, అదేవిధంగా లైఫ్ జాకెట్స్ ఇవ్వడం కదా, ఇది నిరంతర ప్రక్రియగా ఈ అధికారుల యొక్క తనిఖీలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ ఖచ్చితంగా వేసుకోమని చెప్పాలి. రెండు, ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో కారణం ఏమిటంటే నిబంధనలకు మించి కానీ వద్దన్నా కూడా వెళ్ళింది. ఏదో ఒక్క సంఘటన ద్వారా ఇలాంటి పర్యాటక రంగాన్ని, పాపికొండల లాంటి ప్రాంతంలోకి వచ్చే పర్యాటకుల్ని నిరాశపరచడం అనేది తప్పు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, నిబంధనలు పాటించి సురక్షితమైనటువంటి విధానాలన్నీ ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కానీ అమలు చేస్తే ఖచ్చితంగా ఇది ఒక అద్భుతం, ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా నేను పాపికొండలు చెప్తాను. దీనికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపడితే ఇంకా చెప్పలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఇది నా అభిప్రాయం.